ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అనేక అందుకే ఈ సమస్యల మీద చర్చించడానికి అనుభవం ఉన్నటువంటి అనేక మంది పెద్దలను అనుభవం ఉన్నటువంటి నాయకులను అందరూ కూడా పిలిచి ఒక్కసారి వాళ్ళ ఆలోచనలను వాళ్ళ అనుభవాలను తెలుసుకున్న తర్వాత ఉన్న సమస్యలను వివరించిన తర్వాత చర్చించిన తర్వాత మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పడేయడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాన్ని గతంలో కూడా ధరణి పోటర్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అనేక ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. అయినప్పుడు ప్రభుత్వం స్పందిస్తలేదు. కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అసలు ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రం భూమి పెరిగేది లేదు, భూమి తగ్గేది లేదు. అసలు ఏ భూమి ఎంత ఉంది? ప్రభుత్వ భూమి ఎంత, పట్టా భూమి ఎంత, అడవుల భూములు ఎంత, వ్యవసాయ భూమి ఎంత? ఒక సర్వే నిర్వహించి దీన్ని డిజిటలైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా ప్రభుత్వము ఒక ప్రత్యేక ప్రణాళికను తయారు చేసి రాష్ట్రాలకు వివరించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించడం జరిగింది. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేంద్రం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా కూడా ఎన్ని నిధులు కేటాయించినా కూడా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందా ఉండదా అని ఆలోచించకుండా ఆ నిధులను దారి మళ్లించడం, ఆ పథకాలు ఆ నిధులు తన జేబులు నింపుకోవడం కానీ మాత్రమే ఉపయోగపడే విధంగా మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఆలోచిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇలా ధరణి పోటలు దేశవ్యాప్తంగా ఒక విధానం, తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక విధానం. ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా ఆ టెక్నాలజీని అందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచించాలి తప్ప ఆయనకి ఆయనకు ఆయన కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఆయన బినామీ సంస్థలకు బినామీ వ్యక్తులకు ఉపయోగపడే విధంగా ఆలోచించినటువంటి ఒక మూర్ఖత్వ పాలన, మూర్ఖత్వ ముఖ్యమంత్రి మనకు ఉండడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. ఇది దురదృష్టకరం. ఇది ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నిజాం కాలం నాటి సర్వే రికార్డులే ఈరోజు వాటిని అనుసరించే మనం ముందువాల్సిన పరిస్థితి పనికొచ్చింది. గతంలో 25/7/1958 కంటే ముందు ఉన్నటువంటి అసైన్ భూములు కలిగి ఉన్నటువంటి వాటిని పట్టా భూములుగా పరిగణించి వాళ్ళకి శాశ్వత హక్కులు కల్పించాలని చెప్పి గౌరవ హైకోర్టు రెండు సార్లు తీర్పునిచ్చింది, రెండుసార్లు. కానీ ఈ రాష్ట్రంలో హైకోర్టు తీర్పులను పట్టించుకోరు, హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోరు, వాళ్ళు నిర్ణయాలను పట్టించుకోరు. ఏకచ్ఛత్రాధిపత్యం ఏక నిరంజన్ పేరుతో ఏక నిరంజన్గా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించడం వలన ఇవాళ పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతమంది చాలామంది పెద్దలు చెప్పారు, కాస్త కాలమే తీసేసారు. ఇలా కాస్త కాలం తీసిన వల్ల సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజన దళిత ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో వాళ్ళ స్థలాలను వదిలిపెట్టి వాళ్ళు మర్చిపోయి పేదలకు అప్పయ్యి పట్టణాలకు చాలామంది వలస వచ్చారు. వాళ్ళు అప్ప నుంచి ఇప్పటి కూడా పేదలు ఆ స్థలాన్ని ఉపయోగించుకుంటున్నారు, వ్యవసాయం చేస్తున్నారా, ఇల్లు కట్టుకున్నారే. కానీ ఇవాళ దీనివల్ల తిరిగి మళ్ళీ వాళ్ళు పోయి అలా పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే లేని ఆలోచనలు, వ్యక్తులకు లేని ఆలోచన కల్పించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి కొట్లాటలు పెట్టించిన నీచ సంస్కృతి రాష్ట్ర ముఖ్యం తెలియజేపండి. వాళ్ళు ఇంతకుముందు వకీల్ గారు చెప్పారు, సామాన్య ప్రజలు ఎవరు కూడా పోయి రికార్డులు చూసుకోలేరు. వాళ్ళకు నమ్మకం, అరే ఇన్ని సంవత్సరం నుంచి మేము భూమి మా ఆధీనంలో ఉంది, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, ఇండ్లు కట్టుకున్నాం అని చెప్పి ఒక నమ్మక విశ్వాసాలు పడుతుంది. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు కూడా చాలామంది రికార్డు చెక్ చేసుకోలే, అసలు ఎవరి పేరు మీద స్థలం ఉంది, ఎవరు ఎవరి స్థలం పోయింది, ఉందా పోయింది అని ఇప్పుడు తెలియదు. ఎకరాలు ఎకరెకరాలను డబ్బున్న వాళ్ళు మాత్రం ఇవాళ మా స్థలం మా పేరు మీద ఉందని చెప్పి సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళకు మాత్రమే. కోర్టుకు వెళ్ళినా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కోర్టును కూడా తప్పుదారించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసు. ఇటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఉన్నారు. పాస్ పుస్తకాలు ఇస్తలేరు, ఇస్తే
దానిలో మూడు ఎకరాలు ఉంటాయి, ఆ ఎకరం ఉంటుందా రెండు ఎకరం ఉంటుందా తెలియదు. ఫోటోలు తప్పు పడుతున్నాయి. ఉన్నటువంటి స్థలం మీద కనీసం లోన్ తీసుకుందామని కూడా బ్యాంకులు ఇబ్బంది పడుతున్నారు. పేర్లు తప్పు పడతాయి, లేకుంటే ఫోటో తప్పు పడతాయి, ఎకరాలు తప్పు పడుతున్నది, స్థలం ఉందా లేదా తెలుస్తలేదు. దీనివల్ల అనేక ఇబ్బందులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసలేజ్ చేయాలని చెప్పి అలా ఆలోచించింది. ఇవాళ వీళ్ళు ఇచ్చిన సంస్థనే ఆరోపణల పాలైంది. మీరు దేశంలో ఎక్కడ ఇతర రాష్ట్రంతో చెప్పి ఇతర రాష్ట్రాలు చూడండి. మన ఒక సంస్థకు బాధ్యత అప్పేటప్పుడు ఆ సంస్థ మీద ఆరోపణ, ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇది ఇది మామూలు విషయం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు సంబంధించిన విషయం, పేద ప్రజల భవిష్యత్తు సంబంధించిన విషయం. ఇదంతా కూడా ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సంస్థనే అభాస్ పల్లి వాళ్ళ సంస్థ మీద ఆరోపణలు వచ్చినాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా నిజాయితీ ఉంటే ఆ సంస్థలకు రద్దు చేసి ఇవాళ అనేక సంస్థలు వేయాలి. ఇక్కడ ఒక మంచి సంస్థను పిలిచి వారికి బాధ్యతలు అప్పేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద. కానీ వాళ్ళకి ఏ ఆలోచన, ప్రభుత్వ భూములను ఏమి దాన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి, రికార్డు లేని స్వాధీనం లేని భూములని వాటి మీద స్వాధీనం చేసుకోవాలి, కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను మేమే స్వాధీనం చేసుకోవాలి, వారికి మేమే హక్కుదారులంగా ఉండాలని చెప్పి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి ఒక దారుణం తప్ప వేరే కాదన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములు ప్రైవేట్ అయిపోయినాయి, ప్రైవేట్ భూములు ప్రభుత్వం అయిపోయినాయి. ఇవాళ పేదల ఆదిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా నిషేధ జాబితాలు చేర్చారు. ఇవాళ పట్టా భూములు కూడా నిషేధ జాబితాలు చేర్చారు. ఇవాళ రిజిస్ట్రేషన్ అయితే సామాన్య వ్యక్తి పోయి కలెక్టర్ కలవాలంటే కలెక్టర్ కలవడు, కలెక్టర్ కలిసిన కూడా కలెక్టర్ ఎలా ఉంటారు, నా చేతిలో ఏం అధికారం లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఉంది, నేను నామమాత్రంగా మాత్రమే నా పేరు పెట్టారని చెప్పంటున్నారు. కానీ సామాన్య వ్యక్తి సమస్యతో వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్ని పక్కబెట్టి జిల్లా కలెక్టర్కి అధికారం ఇచ్చామని చెప్తే సామాన్య వ్యక్తి జిల్లా కలెక్టర్ కలిసి అవకాశం లేదు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి ఉంచుకునే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అనేక అనేక సందర్భాలు మేము ఉద్యమాలు చేసినాం. ఈరోజు కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పడుతున్న బాధలు, పేద ప్రజలు పడుతున్న బాధలను ప్రభుత్వం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రౌండ్ టేబుల్ సమావేశము అనుభవజ్ఞతో ఏర్పాటు జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఇవాళ మీకు ఎన్ని సమస్యలు వచ్చి 5 లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఇప్పటికైనా తెలిసి. 5 లక్షల దరఖాస్తులు వచ్చినాయంటే అసలు దీన్ని దేనికోసం ప్రారంభించినావు, దీనివల్ల ఎవరు ఉద్ధరించే తెలుసుకున్నావు రాష్ట్ర ముఖ్యం స్పష్టం చేయాలి. 30 గతంలో అనేక రాష్ట్రాలు కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అసైన్ చేసిన భూములకు హక్కులు కల్పిస్తున్నారు ఇవాళ. కానీ ఇక్కడ 30 సంవత్సరాల నుంచి అసైన్ కల్పించిన భూములకు కూడా ఇంతవరకు కనీసం హక్కులు కల్పిస్తలేరు, శాశ్వత హక్కులు కల్పిస్తలేరు. కానీ రాష్ట్రం సమస్యలు పరిష్కరించడానికి ఈ దీన్ని ప్రారంభించిందా, దీన్ని ఉపయోగిస్తుందా? అంటే కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను స్వాధీనం చేసుకొని ఇవాళ స్వలాభం కోసం ఇవాళ దీన్ని ప్రారంభించిందా అర్థం కాని అయోమయ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వాస్తవాలు గ్రహించి ప్రజల కోసం పనిచేయండి, పేద ప్రజల కోసం పనిచేయండి, వాళ్ళ హక్కులను కళ్ళరేకండి, వాళ్ళ భూములకు హక్కులు శాశ్వత హక్కులు కల్పించండి, ఆ భూమి వారికి ఉపయోగపడే విధంగా పెళ్ళు శుభకార్యమో చదువు కోసమో వాళ్ళ పిల్లల కోసమో కుటుంబం కోసం ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప మీకు ఉపయోగపడే విధంగా ఉండేందుకు ఇవాళ మీరు అడ్డదారి దొక్కడం నిజంగా దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగుతుంది. అందరి అనుభవాలను వారి యొక్క ఆలోచనలను స్వీకరించి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బండి సంజయ్ గారు ఇక్కడో మాట్లాడినట్టు ఈరోజు నేను పత్రికల్లో చూశాను. పొద్దున ఏదో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని అయ్యా బండి సంజయ్ గారు, హైదరాబాద్ గల్లీలో కాదు నువ్వు మిలియన్ మార్చ్ నిర్వహించాల్సింది, నీకు దమ్ముంటే ఢిల్లీలో పోయి బిలియన్ మార్చి పెట్టును. ఎందుకంటే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పింది నీ బీజేపీ ప్రభుత్వం. 7 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో లెక్క చూపిను. కేంద్రంలో ఖాళీగా ఉన్న
పంతొమ్మిది లక్షల యాభై వేల ఉద్యోగాలు నింపమని ముందు పోయి ఢిల్లీలో బిలియన్ మార్చిపెట్టు, నీకు దమ్ముంటే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా ఖాళీలు కూడా నింపారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాలు ఇచ్చాం. మిగతా ఖాళీలు నింపడానికి కూడా జీవో 317 చెప్పి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలన్నీ కూడా తీస్తున్నాం. తప్పకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు, మరో 50-60 వేల ఉద్యోగాలు నింపి తీరుతాం మేము. అది ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కుపోదు. మేము ఇప్పటికే 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా 50-60 వేల ఉద్యోగాలు ఇస్తాం. నీ సంగతి ఏందో చెప్పు నువ్వు. ఎవి నీ 2 కోట్ల ఉద్యోగాలు? నీ మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా దేశంలో, అవి ఎక్కడిచ్చినో లెక్కలు చెప్పండి. దమ్ముంటే వైట్ పేపర్ విడుదల చేయండి. నువ్వు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో పోయి బిలియన్ మార్చిపెట్టు, నీ 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వమని నీ కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు నిలది. కానీ ఇక్కడేదో మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. ఏం చేసింది మీ బీజేపీ పాలనలో? బీజేపీ 7 ఏళ్ల పాలనలో కోట్లాది మంది యువకులను నిరుద్యోగులుగా మార్చింది బీజేపీ. అన్నం పెట్టే రైతులను రోడ్డు మీదకి తెచ్చింది నీ బీజేపీ పార్టీ. ఎప్పుడు ఏ ప్రభుత్వ రంగ సంస్థను అమ్ముతారో తెలియక ఉద్యోగులంతా భయం భయంగా బతుకుతున్నారు. రైల్వేను ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసిని అమ్మ చెప్తున్నారు. మీరు బిఎస్ఎన్ఎల్లో 50 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేసినారు, బీపీసీఎల్ను కూడా అమ్మకానికి పెడతా ఉన్నారు, ఇంకా అమ్మమని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మండి అని. మీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు ఎప్పుడు మా ఉద్యోగాలు ఉడతాయో, ఎప్పుడు మా సంస్థ అమ్మ చెప్తారో తెలియక భయం భయంగా బతుకుతుంది. నిన్ననే ఇచ్చేసింది కదా ఎయిర్ ఇండియాను, టాటాకి అప్పచెప్పారు నిన్న ఎయిర్ ఇండియాను, నిన్ననే టాటాకు కూడా అప్పచెప్పేసాను. అంటే ఎప్పుడు ఎవరు ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది నీ బీజేపీ హయాంలో. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నది బీజేపీ. మీరు ఐఏఎస్లను మీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోతామంటే రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయా? రాష్ట్రం మంచి ఐఏఎస్ నువ్వు పట్టుకోకపోతే మరి రాష్ట్రంలో ప్రజలు లేరా? రాష్ట్రంలో పరిపాలన లేదా? నా ఇష్టం వచ్చిన ఐఏఎస్ నువ్వు రాష్ట్రం యొక్క అనుమతి లేకుండా తీసుకుపోతా అని చెప్పి నీ గుప్పిట్లో పెట్టుకోవాలని దొడ్డిదారిన ఇవాళ మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ రంగం బాగుపడ్డది? బీజేపీ 7 ఏళ్ల హయాంలో జీడిపి పతనమైపోయింది, నిరుద్యోగం పెరిగింది, వ్యవసాయ రంగం ఆగమైంది, పరిశ్రమలు మూతబడ్డాయి, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మ చెప్తున్నారు, బ్యాంకులు లూటీ అయిపోయినాయి, ప్రభుత్వ వ్యవస్థలు కుప్పగూలినాయి, ఆకలి కేకలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది. ఏంటి మీరు చేసిందని నేను అడుగుతా ఉన్నా. 7 ఏళ్ల హయాంలో మీరు చేసింది ఏంటి? మీరు ఎంతసేపు ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఒక నిజంగా నిజాయితీగా ఈ మీ 7 ఏళ్లలో ఏ రంగం బాగుపడ్డదో ఒక రంగం చెప్పండి మాకు. పలాని రంగం బాగుపడ్డది, పలాని రాష్ట్రం బాగుపడ్డది, పలాని వర్గం బాగుపడ్డది. కార్మికులు బాగుపడ్డారా? రైతులు బాగుపడ్డారా? ఉద్యోగులు బాగుపడ్డారా? ప్రభుత్వ రంగ సంస్థలు బాగుపడ్డాయా? ఏం బాగుపడ్డదని నేను అడుగుతా ఉన్నా. నేను ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, 1,32,899 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఇవాళ జూనియర్ పంచాయత్ సెక్రటరీలు ఇచ్చినాం, అన్ని శాఖల్లో ఖాళీలు నింపినాం, పోలీస్ డిపార్ట్మెంట్లో 31,000 ఉద్యోగాలు ఇచ్చినాం, విద్యుత్ రంగంలో ఇచ్చినాం, టీఆర్టీ ద్వారా 8,792 టీచర్ పోస్టులు నింపినాం, గురుకులాల్లో 11,500 టీచర్ పోస్టులు నింపినాం, ఇంకా కూడా నింపుతాం, డెఫినెట్గా ఇస్తాం. ఇలా ఒక రిపోర్ట్ వచ్చింది ఈ మధ్యనే, కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశం మీద ఒక రిపోర్ట్ సిఎంఐఏ అని చెప్పి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, ఒక ప్రముఖ సంస్థ సిఎంఐఏ, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ మొన్ననే జనవరి 20వ తేదీన ఒక రిపోర్ట్ ఇచ్చింది. సిఎంఐఏ ఒక రిపోర్ట్ బయటపెట్టింది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే భారతదేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని, 3.5 కోట్ల మంది పని కోసం తీవ్రంగా వెతుకుతున్నారని, ఇందులో 80 లక్షల మంది మహిళలు ఉన్నారని, ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలతో భారతదేశం నిలవాలంటే 18,75,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తే మనం కూడా ప్రపంచ ఉపాధి రేటుకు సమానంగా అవుతాము. అంటే 18,75,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తేనే మనం ప్రపంచంతో సమానంగా ఉంటాము అని చెప్పి ఈ సిఎంఐఏ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం, తెలంగాణలో నిరుద్యోగం గురించి కూడా చెప్పినారు.
మొత్తం దేశంలో ఎంత ఉన్నది రాష్ట్రం వైస్ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు ఆ వివరాలు డిఫరెన్స్ కూడా చెప్పినారు జాతీయ నిరుద్యోగ శాతం కంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం తక్కువగా ఉంది తెలంగాణ నిరుద్యోగ శాతం కంటే జాతీయ నిరుద్యోగ శాతం 3 రెట్లు ఎక్కువగా ఉంది 3 రెట్లు ఎక్కువగా ఉంది మొత్తం దేశంలో మనకంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు స్పష్టంగా ఇచ్చినారు లెక్కలతో సహా ఇచ్చినారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క పర్సంటేజ్ 2.2% మొత్తం దేశంలో ఉండేటువంటి నిరుద్యోగుల శాతం 7.91% అంటే మరి ఎక్కడ ఉంది చెప్పాలి మా బండి బండి గారు దేశంలో ఉన్నదేమో 7.91% అయితే తెలంగాణలో ఉన్నది 2.2% ఇక నువ్వు గొంతు పెద్దవి చేసుకొని మాట్లాడినంత మాత్రాన నలుగురు పిల్లల్ని పంపి అడుగునంత మాత్రాన అయిపోతుందా అబద్ధాలు నిజాలైతాయా నిజాలు అబద్ధాలు అయిపోతాయా నువ్వు ఎందుకు నింపుతలేవు పోయి చేయి ఢిల్లీలో మిలియన్ మార్చి చేయి ఖాళీగా ఉన్న ఈ దేశంలో ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాలు వెంటనే నింపమని చెప్పండి 15,62,000 ఉద్యోగాలు ఇందాక ఫిగర్ వేరే చెప్తే ప్లీజ్ కరెక్ట్ 19 చెప్పినట్టున్నా 15,62,000 ఐఎమ్ సారీ కరెక్టింగ్ మై సెల్ఫ్ దేశంలో ఖాళీగా ఉన్న 15,62,000 ఉద్యోగాలు నింపండి ఒక్క ఆర్మీలో 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సెంట్రల్ పోలీస్ కానీ దేశంలో ఉండేటువంటి డిఫెన్స్ నేవీ కానీ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్లో 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అవి నింపండి రైల్వే శాఖలో 3,00,000 ఉద్యోగాలు ఉన్నాయి అవి నింపండి ఎందుకు నింపలేదు రైల్వేలో ఇంకా పెద్ద జోక్ చెప్పాలి రైల్వేలో 2019 ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది మనం ఇప్పుడు ఎక్కడ మనం 2022 2019 ఫిబ్రవరి రెండేళ్లు దాటింది 2019 ఫిబ్రవరిలో రైల్వే డిపార్ట్మెంట్లో 1,03,769 ఉద్యోగాలు నింపుతామని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు 1,03,769 ఉద్యోగాలు ఇస్తామని ఇంతవరకు రిక్రూట్మెంట్ చేయలే రెండేళ్లు దాటింది మీరు నోటిఫికేషన్ ఇచ్చి 2019 ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజుకు రిక్రూట్మెంట్ మీరు కంప్లీట్ చేయలేదు అంటే ఇప్పుడు ఎవరు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు ఈ 103,769 ఉద్యోగాలకు దేశంలో కోటి మంది నిరుద్యోగులు అప్లై చేసుకున్నారు కోటి మంది ఎదురు చూస్తున్నారు కోటి మందిని మీరు మోసం చేస్తున్నారు ఇలా మీరు